తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి పూర్తిగా వడ్లు కొనుగోలు చేస్తామని చెప్పి వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం లేదంటూ నిజాంపేట మండల మాల మహానాడు అధ్యక్షుడు బండారి చంద్రయ్య మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాంపేట మండలంలోని ఆయా గ్రామాల రైతులు వరి కోతలు కోసి వారం రోజులు గడుస్తున్నా గ్రామాలలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారన్నారు. అకాల వర్షాలు వచ్చి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉందని, ఇప్పటికే సబ్ మార్కెట్ యార్డ్లలో పూర్తిగా వడ్ల కుప్పలతో నిండిపోయి ఉందని తెలిపారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ స్పందించి నిజాంపేట మండలంలోని గ్రామాలలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వారు వేడుకుంటున్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని గ్రామాలలో వడ్లు కోసి 15 రోజులు అవుతున్నా ఇప్పటికీ ప్రభుత్వము కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం చాలా విచారకరము. అకాల వర్షాలతో వడ్లు నాని రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అధికారులు, జిల్లా అధికారులు వెంటనే స్పందించి మండలంలోని గ్రామాలలో వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లయితే రైతులకు మేలు జరుగును. ఇది దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలను త్వరలోనే ఏర్పాటు చేయాలని మాల మహానాడు పక్షాన నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.